ఈ రోజున నూతనంగా తిరువూరు స్వర్ణకార సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మరి అన్నగారు కుమారరాజా గారిని అభినందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున హాజరవడం జరిగింది. మరి చారిత్రాత్మకమైనటువంటి కృష్ణా జిల్లాలో తిరువూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానంలో మరి మను కానీ మీరు కానీ నేను కానీ గత 20 సంవత్సరాలుగా మనందరం సుపరిచితులమే. మన పెద్దలు వైకుంఠమాచారి గారు కానీ వెంకటాచారి గారు కానీ మరి రాంబాబు గారు కానీ మరి వీళ్ళందరూ కూడా మనకు ఒక నిలువ నేడు నుంచి కూర్చోడానికి ఒక పద్ధతి కలిగినటువంటి సిస్టమ్గా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ సంఘం ఇప్పుడున్నటువంటి మారినటువంటి పరిస్థితుల్లో కొన్ని మార్పులకు మనం కూడా సిద్ధం కావాలి. ఆ సిద్ధమయ్యేటువంటి వాటిల్లో తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి సీనియారిటీని మరి దాన్ని ఉంచుకొని ఈ సంఘం యొక్క అభివృద్ధికి, సంఘ సభ్యుల యొక్క అభివృద్ధికి, మరి అలాగే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రొటేషన్లో ముద్రా లోన్ల ద్వారా 4 లక్షలు మనం ఇండియన్ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తూ ఉన్నాం. ఆ ఇండియన్ బ్యాంక్ ద్వారా ఇప్పించేటువంటి లోన్స్ని తప్పనిసరిగా, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి టార్గెట్ ప్రతి చోట కూడా ఏమవుతుందంటే ముందు క్యాష్ పట్టుకొని డైరెక్ట్గా లోపల షోరూంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ ఉన్న అలవాటైంది. కాబట్టి మనం కూడా కొంత బంగారం పెట్టుబడి పెట్టుకొని ముందున్నట్లయితే అది అలవబేసిన వడ్డీకే మరి ముద్రా లోన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ముద్రా లోన్లు తీసుకొని మన కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సంఘం యొక్క అవసరాల కోసం ఎటువంటి దానికైనా సరే, ఫోన్లో అయినా సరే, ప్రతిష్టంగా అయినా సరే, ఇక్కడ మన కుటుంబాలకు సంబంధించినటువంటి దగ్గర బ్యాంక్ నాగేశ్వర గారు మరి వారే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. మరి వారి సతీమణి గారు కూడా మరి మంచి వాళ్ళు, మరి వారి యొక్క కుటుంబం యొక్క విశిష్టత వల్ల ఇక్కడ నగర పంచాయతీకి చైర్పర్సన్గా వారు ఉన్నారు. కాబట్టి వారి ద్వారా కూడా మీకు ఏం పనులు ఉన్నా సరే, ఎందుకంటే చూడండి మన సొంత ఇంట్లో మంచిలాగా ఎక్కించుకొని వచ్చేసామండి, అంత మంచి కుటుంబం అని. ఆ కుటుంబంతో మనం కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కుమారరాజా గారిని ఈరోజు